న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేశారు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు. కార్లు, బైకులు, ఇతర వాహనాల్లో వచ్చిన ఏ ఒక్కర్ని వదలలేదు. ప్రత్యేక చెక్ పాయింట్ల దగ్గర ప్రతి ఒక్కర్ని బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారి వరకు వందలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికినట్లుగా తెలుస్తోంది. बाहर को यार नाटक मत करो, करो। तो पाँच एक दो तीन चार पाँच दिन कर दो एक दो अब पूरा पूरा होता చెప్పు నెంబర్ 8390 మన్నం చెప్పు అమ్మా మన్నం చెప్పు చూడండి సార్ ఎంత వచ్చిందో ఒకసారి ఇక్కడ పెట్టాలా టిఎస్ టిఎస్ 07 హెచ్ఎం 167 సరే సరే అమ్మాయి 1672 మండే రోజు మార్నింగ్ బండి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని రండి చేస్తాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు మలక్పేట్ కూకట్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్స్ జరిపారు. జేఎన్టీయూ చెక్ పాయింట్ దగ్గర తనిఖీలను పరిశీలించారు సైబరాబాద్ సిపి సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 200 మందితో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ కేసులు పెట్టారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లు దొరికితే 10 ఏళ్ల పాటు శిక్ష ఉంటుందన్నారు. వేడుకలు జరుగుతున్నాం. చాలా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ముఖ్యంగా మనము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి దాదాపు 200 టీమ్స్ పెట్టేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, స్పీడ్ చేసే వెహికల్స్ డ్రైవర్స్ కావచ్చు, అదేవిధంగా మనకు హెల్మెట్ లేని వాళ్ళు కూడా చాలా మనము టీమ్స్ పెట్టేసి వాళ్ళందరూ కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పటిదాకా దాదాపు 336 కేసెస్ మనము రెస్ట్ కావడం జరిగింది. పోయిన సంవత్సరం దాదాపు 900 కేసులు రెస్ట్ అయితే ఇప్పటిదాకా దాదాపు 336 కేసులు రెస్ట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా పక్కద్బందీగా బందోబస్తు చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ కూడా పెంచడం జరిగింది. జంక్షన్స్ దగ్గర ఎక్కడెక్కడ చిన్న చిన్న గలీజున్న అక్కడ కూడా మన పోలీస్ చిన్న టీమ్స్ పెట్టేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. మండే రోజు మార్నింగ్ బండి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటారండి.